హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ మీ రాజీవ్. ఈరోజు మనతో బిగ్ బాస్ ఫిఫ్త్ వీక్లో ఎలిమినేటటువంటి కంటెస్టెంట్ చలాకీ చంటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ చంటి గారు, ఎలా ఉన్నారు? హలో 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 టు ఎవ్రీవన్. యా సార్, చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఫిఫ్త్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది? మీరు చలాకీ చంటిగా పేరు తెచ్చుకొని ఎందుకు ఎంటర్టైన్ చేయలేకపోయారని ఒక ట్యాగ్ని మూట కట్టుకున్నట్లు ఉన్నారు. ఎవరు చెప్పారు ట్యాగ్ని మూట కట్టుకున్నారు? పాయింట్ వచ్చేసి చాలా మంది చలాకీ చంటి గారు అంత ఎక్కువ స్క్రీన్, అంటే మీకు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి చూసి, అంటే ఎక్కువ అందరూ నవ్వించే జబర్దస్త్లో చంటి గారు అందులో ఎందుకు చూపించలేదు? ఏమన్నా రాజకీయాలుగా ఏమైనా జరిగి ఉంటాయనుకుంటున్నారా? నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా, నువ్వే అనుకుంటున్నావు కదా, అంటే మీ మాటలో ఇప్పుడు జనరల్గా నువ్వు ఫీల్ అవ్వకపోతే దాన్ని క్వశ్చన్గా రాదు కదా. అంటే నువ్వు క్వశ్చన్గా ఫీల్ అయ్యావు అంటే అక్కడ ఏదో జరుగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు అనుకుంటున్నావు అది. సో మీ మాటల్లో అసలు ఏం జరుగుంటుంది అంటే, ఏమైనా ఎవరైనా టార్గెట్ చేశారా? అది మళ్ళీ నువ్వే చెప్తున్నావు, అది టార్గెట్ చేశారా అనుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు అంటే అక్కడ జరిగిందని నీకు తెలుసు. నన్ను అంటే చెప్పండి సార్, మీకేమన్నా అదే నీకు తెలుసా టార్గెట్ జరిగిందని? నీకు అర్థమైందా? నో సార్, అంటే టార్గెట్ జరగలేదు. అంటే స్క్రీన్ స్పేస్ చూసినప్పుడైతే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఎవరైనా టార్గెట్ చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారా? కొంతమంది కొన్ని విషయాలు టార్గెట్ చేశారు. ఓకే, నేను అలానే టార్గెట్ చేశాను. ఓకే, నేను అలానే టార్గెట్ చేశాను, ఎందుకంటే తప్పుని తప్పు అని చెప్పడం నా బాధ్యత కాబట్టి. నేను తప్పు అని చెప్పింది అది వాళ్ళకి టార్గెట్ అనిపించిందేమో, వాళ్ళు నాతో గొడవ పెట్టుకోవాలి అని అనుకోవడం అది టార్గెట్ ఏమో. సో మీకు గీతుకి ఒక గొడవ అయితే జరిగింది. సో ఎందుకు అంత లాగ్ అయిపోతూ వచ్చింది ఆ గొడవ? అంటే స్టార్టింగ్లోనే సార్ట్ అవ్వలేదు ఫస్ట్ వీక్లోనే. సో నువ్వే అడుగుతున్నావు గొడవ అయితే జరిగిందని నువ్వు కన్ఫర్మ్ చేసేస్తున్నావు ఫస్ట్ థింగ్. రెండోది ఎందుకు సార్ట్ అవ్వలేదు అని నువ్వు అంటున్నావు, అంటే నీకే డౌట్ ఉంది అది ఎందుకు సార్ట్ అవ్వలేదని. అది నన్ను అడగడం కంటే గీతు ఒకవేళ బయటికి వస్తే తను అడిగి తెలుసుకో. ఓకే సార్, మీ మాటల్లో ఒక్కొక్క కంటెస్ట్ గురించి ఒక వర్డ్లో చెప్పండి. సో ఇనయ, వెరీ గుడ్. ఓకే గీతు, సారీ. నెక్స్ట్ రాజ్, బ్యూటిఫుల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సూర్య, సూపర్. అర్జున్ కళ్యాణ్, ఎక్సలెంట్. ఆరోహి, వెరీ గుడ్. నేహా చౌదరి, బ్యూటిఫుల్. షాని, గుడ్. అభినయ, బ్యూటిఫుల్. చలాకీ చంటి, వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ. అయ్యో ఎందుకలాగా, వెరీ బ్యాడ్. అయ్యో ఎందుకలా? సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అందరూ నా ఫేవరెట్. అందరు నా ఫేవరెట్. రేవంత్ గారి గురించి మాట్లాడుతూ 11 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు వాడి కథలు అవి అన్నారు. సత్య గారితో ఫుడ్ విషయంలో కూడా వాడు పెద్దవా అన్నట్టు మాట్లాడారు. సరే, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? పెద్ద ఎదవా అని నేను అన్నానా? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? మొన్న నిజంగా మాట్లాడడానికి వెధవా అనే టైటిల్ యాడ్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. నువ్వు క్రియేట్ చేసుకొచ్చే టైటిల్ నేను అన్నానని నువ్వు క్రియేట్ చేయకే. ఒకవేళ ప్రూఫ్ ఉంటే తీసుకురా, ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని తీసుకురా, అది చూసిన తర్వాత నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తా. దట్స్ చంటి గారు, మొన్న 4 డేస్ బ్యాక్ మీరు రేవంత్ గారు కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని చెప్పి మీరు అనటం జరిగింది. సో ఎందుకు అన్నారు? నాలాగా నువ్వు అక్కడ ఆడి ఉంటే నువ్వు వేరే కూడా అంటావు, కాకపోతే నాకు నాకు ఆ పదాలు రావు కాబట్టి నేను అది అనలేదు. నువ్వు వాడిన తర్వాత నువ్వు చెప్దు కానీ నేను ఎందుకు అన్నా అనేది నువ్వు వాడేటప్పుడు తెలుస్తుంది. సో చాలామంది బిగ్ బాస్ అదొక స్క్రిప్టెడ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు వాస్తవం? కాదని చెప్తారు, రాంగ్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సో అంతమంది కంటెస్టెంట్స్తో ఉండటం? బ్యూటిఫుల్ డార్లింగ్, బిగ్ బాస్ విల్ టీచ్ యూ ద లెసన్ వాట్ ఈస్ లైఫ్ అండ్ వాట్ గోనా బి యువర్ లైఫ్. ఓకే, నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమైపోతుంది, అర్థం చేసుకోలేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. మీకు సపోర్ట్ చేసిన అభిమానులకి, సో మీ వారందరికీ మీ మాటల్లో. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే దట్స్ మై క్యారెక్టర్ కాబట్టి. ఇప్పుడు నేను మీకు నచ్చలేదు అంటే అది నా ప్రాబ్లం కాదు. నేను మీకు నచ్చాను అంటే థ్యాంక్ యూ. సార్, ఫుడ్ ఎందుకు తినట్లేదు మీరు? డైట్ ప్లాన్ చేశాను. ఓకే, అంతే, తినలేదు. ఇప్పుడు మీరు ఎందుకు డైట్ చేశారని అడిగి అడిగే అధికారం మీకు లేదు. నేను ఎందుకు డైట్ చేశానో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఎవరనుకుంటున్నారు? మీరు అవుతారనుకున్నాం, బట్ మీరు అనుకోకుండా బయటకు వచ్చేసారు. చూసారా, అనుకోకుండా బయటకు వచ్చేసాను అని నువ్వే చెప్తున్నావు.
నువ్వు ఎవరవుతారు అనుకుంటారో వాళ్ళు అవుతారా లేదా అని మన చేతిలో లేదు. అదే బిగ్ బాస్. ఎవరవుతారో వారి ఆటను బట్టి, వారి ప్రవర్తనని బట్టి, వారి మంచితనాన్న చెడుతనాన్న, వారి ఆట స్ట్రాటజీయా గేమా దాన్ని బట్టి గెస్ కొడతాం. ఈరోజు మనం గెస్ కొట్టింది రేపు జరగదు, ఎందుకంటే నువ్వు గెస్ కొట్టావు జరగలేదు, నేను ఒకటి గెస్ కొట్టా అది జరగలేదు. కొంతమంది కొన్ని గెస్ కొడితే జరుగుతుంది, చూద్దాం ఏది ఎలా జరుగుతుంది మన చేతిలో. చంటి గారు, మీకే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పి కూడా బయట టాక్, సో మీ మాటల్లో దానిపై కామెంట్స్. బయట టాక్ అని నువ్వే అంటున్నావు డార్లింగ్. టాక్ ఎప్పుడు నిజమవుద్దా చెప్పలేము సార్, సో మీ మాటల్లో చెప్తే అది నిజమే కదా తెలిసిపోతుంది. నువ్వు నమ్మావా? అది నీ నమ్మకం. నీ నమ్మకాన్ని స్టేట్మెంట్గా నేను తీసుకోలేను. సో మీ అమ్మాయిలందరికీ మీ మాటల్లో ఏమని చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను కదా. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్ విత్ చలాకీ చంటి గారు. మరో స్పెషల్ చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సంతోషం సురేష్, అట్లాగే సంతోషం ఫిల్మ్ న్యూస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.